వెల్కమ్ టు స్పెషల్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ అని అందరూ కూడా గాంధీ హాస్పిటల్ క్యూ కడుతున్నారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు నిరంతరం కష్టపడి వాళ్ళకి వైద్య సేవలు అందించడమే కాకుండా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ గంట గంటకి మాట్లాడుతూ వాళ్ళ మోరల్ సపోర్ట్ పెంచుతున్నారు. డాక్టర్లు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే రాత్రి అనగా పగలనక కుటుంబాలకు దూరంగా ఉండి పేషెంట్లకి నిత్యం వైద్య సేవలు అందించడమే కాకుండా హైజీనిక్ ఫుడ్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతూ డాక్టర్లు పేషెంట్ల యొక్క మనస్సును పూర్తిగా దోచుకుంటున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చారో లేదా పాజిటివ్ ఉన్నవారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా గాంధీ హాస్పిటల్ యొక్క డాక్టర్ల సేవను కొనియాడుతున్నారు. అటువంటి డాక్టర్లతో మనం మాట్లాడి ఇప్పటి వరకు ఎంతమంది రోగులు వచ్చారు, ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విషయాల్ని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్, ముందుగా మీకు మీ సిబ్బందికి ఐడ్రీమ్తో పాటు మిగతా తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున మీకు ఒక థ్యాంక్స్ అండి. ఎందుకంటే రోగులే కాకుండా రోగుల బంధువులే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రతి ప్రజలు కూడా మీ సేవలను కొని గుర్తుపెట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీ సిబ్బంది అసలు 24 అవర్స్ సర్వీస్ చేయడం, వాళ్ళ మోరల్ సపోర్ట్ పెంచడం, వాళ్ళకి మంచి హైజీనిక్ ఫుడ్ ఇవ్వడం అనేది చేస్తున్నారు. సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది, కానీ ఆ బ్యాడ్ ఒపీనియన్ పూర్తిగా డ్రాప్ అయిపోయిందండి. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా మీరు గాంధీ హాస్పిటల్ వాళ్ళు సిబ్బంది అంతా ఉంటున్నారండి. మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పేషెంట్స్ కూడా చెప్తున్నారు, అంటే మీరు కుటుంబాలకు దూరంగా ఉండి రిస్క్ తీసుకొని ఇంత చేస్తున్నారు. అసలు మీకు ఎవరం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎలాగైతే మర్చిపోరో, కరోనా గురించి చరిత్ర రాసుకున్నప్పుడు మిమ్మల్ని కూడా అలాగే మర్చిపోకుని పరిస్థితులు ఉన్నాయండి. అయితే ఇక ఆ విషయంకి వస్తే మనం కరోనా పాజిటివ్ కేసు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎంతమంది పేషెంట్లు వచ్చారు, పేషెంట్లకు ఏ విధంగా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంతవరకు ఎన్ని డిశ్చార్జ్ అవుతున్నాయి, ఇకపై ఏ విధంగా ఉండబోతుంది, వన్ బై వన్ చెప్పే ముందు ఒకసారి మీ గురించి కూడా చిన్న డీటెయిల్ చెప్పండి. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్. నేను సూపరింటెండెంట్ ఆఫ్ గాంధీ హాస్పిటల్. నేను గత 3 సంవత్సరాలుగా ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మాకు గాంధీ హాస్పిటల్ అనేది ఎన్నో ఛాలెంజెస్ మేము ఫేస్ చేసాము. దాంట్లో స్వైన్ ఫ్లూ ఒకటి, స్వైన్ ఫ్లూ కూడా మేము ఛాలెంజ్ తీసుకున్నాము. గాంధీ హాస్పిటల్ కూడా నోడల్ సెంటర్గా స్వైన్ ఫ్లూకి నోడల్ సెంటర్గా మనకు ప్రఖ్యాతికి ఎక్కింది. అదేవిధంగా గాంధీ హాస్పిటల్ని కరోనా వైరస్ కూడా మనకు ఒక నోడల్ సెంటర్గా తయారు చేయడం జరిగింది. సో ఇది ఒక కరోనా హాస్పిటల్గా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. సో మాకు గాంధీ హాస్పిటల్లో 1,010 పడకలు ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ అయినప్పటికీ మాకు 2,500 పడకల వరకు మేము ఫిజికల్ బెడ్స్ పెంచుకోవడం జరిగింది. ఎందుకు అంటే పేషెంట్ల యొక్క తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల, పేషెంట్ల యొక్క డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మేము ఫిజికల్ బెడ్స్ పెంచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మాకు 36 డిపార్ట్మెంట్స్ గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్నాయి. మాకు రోజుకి 5,500 మంది ఓపీ పేషెంట్స్ ఎవ్రీడే వస్తారు. మాకు 2,500 మంది పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారు హాస్పిటల్లో. అయితే ఇంత బిజీగా ఉన్నటువంటి హాస్పిటల్ ఎంతో సూపర్ స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ అన్నీ కలిసి పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ రకరకాల గుండె వైద్యాలు, ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్స్ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే కోవిడ్ మనకి ఇచ్చారో, ఈ కోవిడ్ మనకి ఎప్పుడైతే ఇచ్చినప్పుడు మేము దాన్ని చాలా వరకు ఛాలెంజింగ్గా తీసుకున్నాము. తీసేసుకొని దీన్ని ప్రభుత్వానికి మనము మనకి ఇచ్చినటువంటి ఛాలెంజెస్ని మేము చూపించాలి ప్రభుత్వానికి అని చెప్పేసి మేము ఈ కోవిడ్ వర్క్ని మేము మార్చి 1కి మాకు 1 కేసు వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఆ మంత ముందు నుంచే మేము 1 వీక్ బిఫోర్ నుంచే మేము ప్రిపరేషన్లో ఉన్నాము. ఒకవేళ పాజిటివ్ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ అడ్మిట్ చేయాలి, ఐసీయూలు ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ మేము చూసుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు మార్చి 1 కేసు మనకు రావడం జరిగిందో, పాజిటివ్ కేసు, అప్పటి నుంచి మాది యొక్క ప్రస్థానం స్టార్ట్ అయిపోయింది. అంటే మార్చి 1 నుంచి 1 కేసు వచ్చిన తర్వాత అంటే మీరు అప్పటికే మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, ఫిజికల్గా కూడా రెడీ అవుతున్నారు. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడం అనేది ఏ దశలో తీసుకొచ్చారు? ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా పాజిటివ్ కేసెస్ మనకు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దాంట్లో మేము ఇప్పటి వరకు 1,163 మంది పాజిటివ్ వరకు ఉన్నారు మన గాంధీ హాస్పిటల్లో. అయితే దీంట్లో ఏంటంటే మనకు ఇంతవరకు మేము 19 మందిని డిశ్చార్జ్ చేశాము. పాజిటివ్ పేషెంట్లు వాళ్ళు నెగటివ్ అయిపోయాక, ట్రీట్మెంట్ అయ్యాక వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక ఈ డిశ్చార్జ్ చేయడం చేసిన తర్వాత వాళ్ళందరూ ఇంప్రూవ్ అయ్యారు. మనకి ఇంకా 143 మంది పేషెంట్స్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నాము, వాళ్ళు రికవర్ అయ్యాక వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. అలాగే 463 మంది పేషెంట్లు ఇప్పుడు మనకు గాంధీ హాస్పిటల్లో వాళ్ళు టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఆ రిపోర్ట్లు వచ్చాక వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఇది ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్న దాంట్లో డాక్టర్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, అహర్నిశలు కృషి చేస్తున్నాము. వాళ్ళు డే అండ్ నైట్ 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. ఈ యొక్క ట్రీట్మెంట్ విషయంలో కూడా ఏ డాక్టర్ కూడా మా దగ్గర 7th ఫ్లోర్లో కానివ్వండి, 8th ఫ్లోర్లో కానివ్వండి, ప్రతి చోట కూడా సిస్టర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇది ఎట్లాగో దీన్ని ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి దీన్ని ప్రభుత్వానికి మన గాంధీ హాస్పిటల్ యొక్క గుర్తింపు అనేది ఇచ్చినప్పుడు మనం దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి అందరికీ నేను మోటివేట్ చేశాను. ప్రతి ఒక్కళ్ళకు మోటివేట్ చేసి పనిచేయండి, మనకు మంచి పేరు వస్తుంది, గాంధీ హాస్పిటల్ ప్రజల్లో మంచి పేరు వస్తుంది, ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది, ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. మనమేందో మనం గుర్తుపట్టు మనకు మనం మన యొక్క శక్తి సామర్థ్యాలు ప్రభుత్వం గుర్తించడానికి మనం నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళ డాక్టర్లకు నేను వాళ్ళకి విన్నవించడం జరిగింది. వాళ్ళు కూడా నాకు మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు, డాక్టర్స్ అందరూ, నర్సెస్ అందరు కూడా. సో మేము పేషెంట్లకు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వైఫై సౌకర్యం మేము కల్పించాము. ఎందుకంటే వాళ్ళు బోర్ కొట్టకుండా సెల్ ఫోన్స్, వాళ్ళకు ల్యాప్టాప్స్ అలౌ చేశాము. వాళ్ళు ఎందుకంటే ఈ యొక్క 14 రోజులు హాస్పిటల్లో ఉండాలంటే చాలా కష్టతరమైన విషయం కాబట్టి అదొకటి చూసాము. వాళ్ళకు డైట్ విషయంలో కూడా మనకు బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఆ తర్వాత మామూలు ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ ఇచ్చాము. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవ్రీడే. కొన్ని స్నాక్స్ 5 o'clock అట్లా స్నాక్స్ ఇస్తున్నాము, మళ్ళీ కాఫీ ఇస్తున్నాము, నైట్ డిన్నర్ కూడా ఇస్తాం. సో రోజుకి 4 లీటర్ల వాటర్, ప్రతి మనిషికి 4 లీటర్స్ వాటర్, బిస్లరీ వాటర్, డ్రింకింగ్ వాటర్, సేఫ్ వాటర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి కావాల్సిన టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు ఏది కావాలంటే అది అన్నీ ఇస్తున్నాం. సో వాళ్లకు మాకు ఇంట్లో వచ్చినటువంటి ఒక అతిథుల్లాగా మేము వాళ్ళను గౌరవించి వాళ్ళని మేము బాగా మంచిగా చూసుకుంటున్నాం. అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక పేషెంట్స్ లోపల సీరియస్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని ఒకవైపు, తక్కువ సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఇంకోవైపు మేము సెగ్రిగేట్ చేశాము. సో సీరియస్ సింప్టమ్స్ వాళ్ళందరూ కూడా ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తక్కువ సింప్టమ్స్ ఉన్న వాళ్ళని అబ్జర్వేషన్ వార్డులో పెట్టాము. ఆ తర్వాత కరోనా ఉందా లేదా అనే అనుమానితులను మాత్రం సపరేట్ వార్డులో పెట్టాము. సో ఈ రకంగా వాటిని ఒక 4 సైట్స్లో డివైడ్ చేసి వాళ్ళను రకరకాలుగా వాళ్ళకు మేము వైద్యులు కూడా దానికి సంబంధించినటువంటి సపరేట్ వైద్యులను నిర్ధారించడం జరిగింది. ఆ వైద్యుల యొక్క రోస్టర్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో ఈ రకమైనటువంటి కమిటీలు మేము ఒక 16 కమిటీల వరకు ఏర్పాటు చేయడం జరిగాము. పేషెంట్ హాస్పిటాలిటీ, పేషెంట్ యొక్క బాగోగులు చూసుకోవడానికి ట్రీట్మెంట్ కమిటీ, ఆ తర్వాత పేషెంట్ ఫుడ్ డైట్ కమిటీ అని, సో ఇట్లా 16 కమిటీలు మేము ఏర్పాటు చేసి అన్ని రకాలైనటువంటి కమిటీలు ఒక్కొక్క విభాగాలుగా విభజించి పేషెంట్ల విషయంలో కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతున్నది. సార్, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏ దశలో వస్తున్నారు? అంటే సాధారణంగా ముందు అక్కడికక్కడ లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బాగా ముదిరిపైకి వస్తున్నారా, లేదంటే తెలుసుకుని వెంటనే మీ దగ్గరకు వస్తున్నారు? మా దాంట్లో రకరకాలైన విభాగాలుగా చెప్తే కనుక కొంతమంది ఏమో కేవలం పాజిటివ్ కాంటాక్ట్గా వస్తున్నారు, కొంతమంది పాజిటివ్సే వస్తున్నారు. ఇప్పుడు జిల్లాలోకి వెళ్ళి గాంధీ హాస్పిటల్ కోవిడ్ సెంటర్గా మనం ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మాకు ప్రతి జిల్లాలకు వెళ్ళి వచ్చే పేషెంట్లు డైరెక్ట్గా పాజిటివ్ పేషెంట్లు అందరినీ కూడా మా గాంధీ హాస్పిటల్కి పంపిస్తున్నారు. సో అది ఒక పాజిటివ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది డైలీ. అది కాకుండా అనుమానితులు, రోజుకు అనుమానితులు కూడా ఒక 50 మంది 60 మంది అలా అడ్మిట్ చేసుకుంటూ పోతున్నాం మేము. అది అనుమానితులు ఒక వచ్చేటువంటిది. ఇంకోటి ఏంటంటే సివియర్గా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది వాళ్ళకు, వాళ్ళకు రెస్పిరేటరీ సెంటర్స్, వాళ్ళకు రెస్పిరేటర్ ముఖ్యంగా ఈ వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. సో అంత సీరియస్ కేసులు కూడా మా దగ్గర వస్తున్నాయి. ఈ సీరియస్ కేసులుగా చెప్పేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు ఒక 30 మంది వరకు మేము అడ్మిట్ చేస్తాం. దాంట్లో కరోనా అనేది కేవలం ఒక 3 or 4 మేము గుర్తుపట్టగలిగాం. మామూలుగా మెజారిటీ తీసుకుంటే కనుక స్టార్టింగ్లో వాళ్ళు సిమ్టమ్స్ ఎక్కువగా లేకుండా జ్వరము, ఫీవరు, కొంచెం ఆయాసెన్స్ కూడా కష్టంగా అనిపించడం, అలాంటి కేసులు మనకు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం అదృష్టంగానే భావించవచ్చు. ఎందుకంటే అంత సీరియస్ పేషెంట్లు, ఇమ్మీడియట్గా ఆక్సిజన్ పెట్టాల్సినటువంటి పేషెంట్లు, అంతగా సీరియస్ పేషెంట్స్ మనకి ఇప్పుడు వెంటనే రావట్లేదు. ముందు ముందు వస్తాయేమో చెప్పి టెన్షన్కి మేము ఏం చేసాము, ఇప్పుడు 200 ICU వరకు మనకు ప్రభుత్వం పెంచుకోవాల్సిందిగా మనకు ఆర్డర్ ఇచ్చారు. గాంధీ హాస్పిటల్ ICU విభాగాన్ని 200 ICU విభాగం వరకు పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 బెడ్ల వరకు ఐసోలేషన్ వార్డ్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే గాంధీ హాస్పిటల్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మెజారిటీ పేషెంట్స్ గాంధీ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ఇక్కడనే అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని చెప్పేసి మాకు పూర్తి సహకారాలు ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో కరోనాని మేము కంపల్సరీగా దీన్ని కట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు జనరల్గా కరోనా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఎంత సీరియస్ ఉంటే మీ దగ్గర రావచ్చు, లేదా లోకల్గా ఎవరితోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అక్కడ? అంటే ఇప్పుడు జ్వరం రావడము, దగ్గు రావడము, ఆ తర్వాత వాళ్లకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడము,
దాని తర్వాత బాగా సివియర్ బాడీ పెయిన్స్ రావడము, టెంపరేచర్ ఎక్కువగా రావడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం కరోనా సస్పెక్ట్ చేసిన అవసరం ఉంటుంది. సో బయట ఎక్కడో ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల దానివల్ల పేషెంట్కి ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది, ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరేలోకి అంటించే అవకాశం ఉంది. కాబట్టి డౌట్ వస్తే ఎవరితోటన్నా కాంటాక్ట్ ఉన్నది, ఒక పాజిటివ్ పర్సన్తో కాంటాక్ట్ ఉంది, ట్రావెల్ హిస్టరీ ఉంది, అలాంటివి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు గాంధీ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి టెస్టులు చేసుకోవడం మంచిది. ఒకవేళ టెస్ట్ తీసుకుంటే ఎంత టైంలో మీరు రిపోర్ట్ ఇస్తారు? ఒకవేళ రిపోర్ట్లో పాజిటివ్ అని తేలిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? మాకు ఒక 24 అవర్స్ టైం పడుతుంది రిపోర్ట్ ఇవ్వడానికి. ఒకసారి రిపోర్ట్ ఇచ్చాక పాజిటివ్ ఉంటే కనుక పాజిటివ్ వార్డులో అడ్మిట్ చేస్తాము, నెగిటివ్ ఉంటే కనుక వాళ్ళను స్టాంప్ వేసి హౌస్ హోస్లోకి పంపిస్తాము. అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత మీ ట్రీట్మెంట్ ఫ్లూయిడ్ని స్టార్ట్ అవుతుందా, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, దాంట్లో సింప్టమ్స్ ఎక్కువగా ఉంటే కనుక వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఐ ఫ్లూయిడ్స్ ఇచ్చి చెస్ట్ ఎక్స్రే తీసుకుంటాము. చెస్ట్ ఎక్స్రేలో కనుక ఏమైనా సింప్టమ్స్ కనుక ఒకవేళ న్యూమోనియా కనుక ఉంటే కనుక వాళ్లకు ప్రాపర్ కేర్ ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చి నెబులేషన్ ఇచ్చి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొన్ని డ్రగ్స్ మాకు ఏంటంటే హెచ్ఐవి వాడే డ్రగ్స్ కొన్ని ఫ్లూవీర్ అండి కొన్ని ఉన్నాయి, రెటినావీర్ ఒకటి ఉంది, సో లిపినావీర్ ఉంది, ఇలాంటివి హెచ్ఐవి వాడే డ్రగ్స్ కూడా వీళ్ళకి వాడుతున్నాము, క్లోరోక్విన్ కూడా ఇస్తున్నాము, కొన్ని ఐ ఫ్లూయిడ్స్ ఇస్తున్నాము, యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము. సో ఈ యొక్క ట్రీట్మెంట్కి కొంచెం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది. సో చాలామంది కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఈ యొక్క ట్రీట్మెంట్ కూడా కొంతవరకు సహకారం అందిస్తుంది. ముఖ్యంగా యంగ్స్టర్స్ తొందరగా రికవర్ అవుతున్నారు. కొంచెం ఓల్డ్ మోర్ దాన్ 65 ఉన్న వాళ్ళు మటుకు కొంచెం డేంజరస్ కండిషన్లో ఉంటారు. సో వాళ్ళల్లో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఎంతమంది సీరియస్నెస్ కనిపిస్తున్నారు హాస్పిటల్లో? ఇప్పటివరకు ఎన్ని డెత్స్ అయి ఉంటాయి? మనం ప్రస్తుతం కనుక తీసుకుంటే కనుక మన గాంధీ హాస్పిటల్లో ఇంతవరకు టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ కనుక తీసుకుంటే కనుక 6 డెత్స్ వరకు మన గాంధీ హాస్పిటల్ జరిగాయి. దాంట్లో అందరూ అన్ని పేషెంట్లు కూడా సీరియస్గా వచ్చి అడ్మిట్ అయ్యి అప్పటికప్పుడు చనిపోయిన వాళ్ళు, లాస్ట్ మినిట్లో కోవిడ్ పాజిటివ్ అని ఎక్కడో డయాగ్నోస్ అయిపోయి మాకు రెఫర్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు చనిపోయారు. మేమే స్టార్టింగ్ నుంచి అడ్మిట్ చేసి మా దగ్గరనే సీరియస్ అయిపోవడం, మా దగ్గర డెత్ అవ్వడం అలాంటివి జరగలేనంతవరకు. కాబట్టి బిగినింగ్ కనుక స్టార్టింగ్లో కనుక వస్తే కనుక వాళ్ళని పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ యొక్క దశకు చివరి దశకు వచ్చేటువంటి అవకాశం రానివ్వకుండా మేము కాపాడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే కనుక ఒకే ఒక పేషెంట్ మనకు ఇప్పుడు కొంచెం సీరియస్గా ఉన్నాడు, మిగతా పేషెంట్లు మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 143 పేషెంట్స్ వరకు అందరు కూడా పర్ఫెక్ట్గా బాగానే ఇంప్రూవ్మెంట్ దశలో ఉన్నారు. సో ఇప్పుడు మనకు 463 పేషెంట్స్ వరకు మన హాస్పిటల్లో టెస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. అవన్నీ రిపోర్ట్లని వచ్చేస్తే దాంట్లో చాలామందికి మేము నెగిటివ్ ఉన్న వాళ్ళకి డిశ్చార్జ్ చేసి వాళ్ళకి స్టాంప్ వేసి హోమ్ ఐసోలేషన్కి పంపిస్తాం. ఓకే సార్, మీరు చేస్తున్న సేవల్ని చాలామంది గుర్తుపెట్టుకుంటున్నారు. అంటే కేవలం రోగులే కాకుండా చాలామందికి గాంధీ హాస్పిటల్ కానీ కరోనా చేస్తున్న పేషెంట్లు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల పట్ల మంచి నమ్మకం గౌరవం పెరిగింది. కానీ ఇటీవల గాంధీ హాస్పిటల్లో ఒక దాడి జరగడం అనేది మీ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక బాధపడే అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక మనిషిని కాపాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి విషయం ఒక వైద్యంకే ఉంది. సో వైద్యుడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక మనిషి ప్రాణాలు కాపాడాలనే కోరుకుంటాడు తప్ప ఒక ప్రాణం తీద్దామని ఏ వైద్యుడు వృత్తిరీత్యా అనుకోడు. సో వృత్తి దైవంగా భావించినటువంటి వైద్య వృత్తి అనేది దైవంగా భావించినటువంటి వైద్య వృత్తిలో ఉండేటువంటి డాక్టర్లకు వాళ్ళు కొట్టడం అనేది అది చాలా వరకు అది వైద్యులకందరికీ ఒక వాళ్లకు ఉన్నటువంటి మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. సో దయచేసి నేను ప్రజలకు కోరుకునేది ఏంటంటే వైద్యుల మీద మీకు ఒక మంచి ఒక గౌరవభావం ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లను మీరు కాపాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడతారు. సో వైద్య వృత్తిని కాపాడుకోండి, వైద్య వృత్తికి ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు మీరు ఇవ్వండి. సో ప్రజలు కానివ్వండి, పేషెంట్లు కానివ్వండి, ఎవరు కూడా వైద్యులను తమ యొక్క కుటుంబంలో ఒక భాగంగా భావించండి. వైద్యులు లేకుంటే ఈరోజు కరోనాను కాపాడే వాళ్ళు కూడా ఎవరు భూమి మీద లేరు. కాబట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే మీ ఆవేశాలను తగ్గించుకోండి, అనవసరమైన దాడులకు ముందుకు రాకండి. సో వైద్యులకు ఒక రకమైనటువంటి నిస్సహాయత వాళ్ళలో కలిగించకండి. వైద్య వృత్తిలో పనిచేసే వాళ్ళకి అందరూ కూడా నిస్సహాయత కలిగించకండి. సో వాళ్ళలో వృత్తి మీద ఉన్నటువంటి గౌరవం కాస్త తగ్గించగ విధంగా మీరు కనుక చేస్తే రేపు ఫ్యూచర్లో కరోనా గురించి కాపాడే వాళ్ళు వ్యక్తులు మీకు దొరకరు భూమి మీద. సో వైద్యులందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి వాళ్ళు పనిచేస్తున్న సందర్భంగా వాళ్ళకందరి యొక్క మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. వాళ్ళని మీరు కాపాడుకోండి చెప్పి నేను మనవిస్తున్నాను. అంటే ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా పోలీస్ యంత్రాంగం మీకు ఏ విధంగా బందోబస్తు? మేము పోలీసులు అందరితో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం కూడా పోలీసు వాళ్ళను సమాయత్తపరిచారు. ఇప్పుడు మాకు పోలీసు కూడా మంచి పర్ఫెక్ట్గా పోలీసు ఇచ్చారు మాకు. సో మాకు 3 షిఫ్ట్లలో మొత్తము 100 పోలీసు వరకు మాకు ఇచ్చారు ఈచ్ ఫ్లోర్లో.
అయితే ఆ ఫ్లోర్ వైజ్గా పోలీసులు పనిచేస్తున్నారు. ఇప్పుడు పేషెంట్స్ కొంచెం కంట్రోల్గా ఉన్నారు, ఎక్కువ తక్కువ మాకు గొడవ చేయకుండా డాక్టర్ల మీద కొట్టడానికి రావడం ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. సో ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా నడుస్తుంది. సో ఇది మాకు ఒక రకంగా మంచి ప్రొటెక్షన్ మాకు పోలీసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము దానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు తోడునీడుగా మాకు అండగా ఉంటే కనుక మేము ఇలాంటి ట్రీట్మెంట్ మేము చాలా ధైర్యంగా ముందుకు చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. ఇక మీ వ్యక్తిగత విషయాలకు వస్తే, అంటే మీరు కానీ మీ సిబ్బందికి కానీ కరోనా హాస్పిటల్లో సంబంధించిన డాక్టర్లు అంటేనే కుటుంబం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అందరం దూరంగా పెడుతున్నారనేది ఒక వార్త ఉంది, అది వాస్తవమైన ఒక్కవేళ అటువంటి వస్తే మీరు ఏ విధంగా దాన్ని జయిస్తారు? నేను చెప్పాము చాలామంది డాక్టర్లకు, మీకు కరోనా గురించి మీకు ఏమన్నా ఇళ్లలో ఖాళీ చేయమని, మీకు ఇంట్లో మీ రెంట్ ఓనర్స్ కనుక మీకు ఇబ్బంది పెడితే కనుక హోటల్స్ బుక్ చేస్తాం. సో ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్లో ఆపోజిట్లో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో 50 రూమ్లు మేము ఆల్రెడీ ఒక సోషల్ సర్వీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, అది మేము బుక్ చేసుకున్నాము, అందులో పెడుతున్నాం, రూమ్లో పెడుతున్నాం. సో కొంతమంది నర్సెస్ కూడా మేము వాళ్ళకు రూమ్ ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కొన్ని సెకండ్ బెడ్ రిజర్వేషన్ దగ్గర కొంతమంది కొన్ని రూమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా అకామిడేషన్ పర్పస్లో కూడా మేము రూమ్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రూమ్లో ఉండొచ్చు, వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకందరూ కూడా మేము అకామిడేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఫైనల్గా పబ్లిక్ మీరు ఇచ్చే అప్పీల్ ఏంటంటే? మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కరోనా విషయంలో పాటు ఇది ఎప్పుడో మనకు మనం బ్రతికుండగా ఇలాంటి కరోనా వ్యాధి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కాబట్టి ఇది మనకేం చెప్పి మన కరోనా వ్యాధి మనకేం నేర్పిస్తుందంటే, జీవితంలో ఒక శిక్ష ఒక డిసిప్లిన్గా ఉండమని, ఒక పద్ధతి ప్రకారంగా బతకమని. మనకు అందరూ కూడా గుమిగూడడం కానివ్వండి, గుంపులు గుంపులుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చేయడం కానివ్వండి, సో జాతరలాగా పోవడం కానివ్వండి, అలాంటివి ఏం చేయకుండా కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో మనిషికి మనిషి మధ్యన గ్యాప్ ఉండడం అవసరము, ముక్కులకు మాస్క్ వేసుకోవడం అవసరం, హ్యాండ్ శానిటైజర్ వాడడం ముఖ్యము. ఆ తర్వాత వాళ్ళు అధైర్యపడకుండా, ఎవరో దగ్గరత మాత్రాన తుమ్మినంత మాత్రాన కరోనా వచ్చిందని అధైర్యపడడం కూడా చాలా వరకు రాంగ్. సో ప్రతిదాని కరోనానే వచ్చింది అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి కావడం కూడా తప్పది. కాబట్టి ప్రజలు చెప్పేది ఏంటంటే, ప్రతిదీ జ్వరాలు దగ్గులు తుమ్ములు అవన్నీ కూడా కరోనాలు కావు. కాబట్టి కరోనా అనేది దానికి ప్రత్యేకమైన లక్షణాలు వేరేగా ఉంటాయి. కాబట్టి మీరు మీ పక్క వాళ్ళని మీరు మర్యాదగా వాళ్ళను స్వీకరించండి, దూరం పెట్టకండి, మరీ అంత వాళ్ళను ఒక సోషల్ డిస్టెన్స్ లాగా పాటించండి. దీనివల్ల కరోనాను ఖచ్చితంగా మనం కట్టడి చేయగలుగుతాము, అందులో విచిత్రమైన విషయం లేదు. కరోనా ఒక మంచి మెసేజ్ ఇచ్చిందంటున్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు. మనిషికి మనిషికి దూరం పరిశుభ్రత ఉంటే ఖచ్చితంగా కరోనాను పూర్తిగా జయించవచ్చు అంటూ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ గురుబ్రహ్మతో మురళీధర్, ఐడ్రీమ్, హైదరాబాద్. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971170179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.